భారతీయ రైల్వే కార్మికులకు ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా ఇచ్చే బోనస్ ను ఏడాది యథాతథంగా ఇవ్వాలని రైల్వే మజూర్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న బోనస్ ను ఏడాది ఇప్పటి వరకు ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. కరోనా కారణంగా ప్రయాణికులు రైళ్లు రద్దయినప్పటికీ సరుకు రవాణాలో ఏ సంవత్సరం లేని విధంగా ఏడాది ప్రగతి సాధించిందన్నారు. తక్షణమే కార్మికులకు బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కేంద్ర రైల్వే ఆర్థిక శాఖ మంత్రులను కోరారు. ఈ సమావేశంలో రాజు సుధీర్ కుమార్ తదితరులు दुरद संवस इंतरूप प्रभुत्म रैलवे कार्मिक बोनस प्रकट बोनस संवस संबंधी का रुप पंद रेल इरवे की अंत रेल पंद फस्ट एप्रि रुप इरव थर्टी फस्ट मारच वरक गड़ना प्रकार बोनस पेमेंट जो चाल मंद सदेह पैंडमिक को इंत दारण మరి నష్టం జరిగినప్పటికీ రైల్వే కార్మికులు బోనస్ అంటున్నారు అని చెప్పేసి చాలా మంది సందేహం రావచ్చు. ఇది గత సంవత్సరం ఏదైతే ఉత్పాదక కూడిన లెక్కలు వచ్చాయో బోనస్ లాభం వచ్చిందో ఆ లాభంలో ఈ బోనస్ రావాల్సి వచ్చింది. 7000 రూపాయలు సీలింగ్ పెట్టి గత 8 సంవత్సరాల నుంచి కూడా అదే పేమెంట్ చేస్తున్నారు. అది ఈ సంవత్సరం కూడా చేయాలి. కానీ ఇంతవరకు కూడా రైల్వే మంత్రి గారు రికమెండ్ చేసి రైల్వే బోర్డు రికమెండ్ చేసి ఆర్థిక మంత్రి గారు పంపించారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఆర్థిక మంత్రి దగ్గర నుంచి దానికి మరి అప్రూవల్ రాలేదు.